మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది. నిన్న కోర్టు మెట్లెక్కిన పరిస్థితి, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల మీద వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలని చెప్పి ఒకవైపు జరుగుతూ ఉంటే, మరొకసారి లగడపాటి రాజగోపాల్ తెర మీదకి వచ్చారు. ఆయన నేను ఇచ్చిన సర్వే మీద క్షమాపణ చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరగలేదని చెప్పి తేలాలి అని చెప్పాను. ఒక ట్విస్ట్ ఇచ్చిన పరిస్థితి. దీని మీద డిస్కషన్లోకి వెళ్దాం. దాని మీద డిస్కషన్లోకి వెళ్ళడానికి ముందు మనం దగ్గర మన శ్రీధర్ రెడ్డి గారితో మొదలు పెడితే, శ్రీధర్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు దీన్ని? లగడపాటి రాజగోపాల్ కామెంట్స్ మీద అది కానీ లేకపోతే రాష్ట్రంలో వీవీప్యాట్ స్లిప్పులు లెక్క పెట్టాలని చెప్పి ఆల్రెడీ మీరు కూడా దాని మీద కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి. ఒకటి, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల మీద ఆ ఎన్నికలు జరిగిన తర్వాత మేము మా పార్టీ వైపు నుంచి కూడా రజత్ కుమార్కి, ఎన్నికల సంఘం కమిషనర్కి చాలా విషయాలను ప్రశ్నిస్తూ ఒక పిటిషన్ ఇచ్చాం. కానీ దాని మీద పెద్దగా వాళ్ళేం ఆసక్తి కనబరచలేదు. కేంద్ర ఎన్నికల సంఘం మీద దీని మీద కూడా దృష్టి సారించలేదు. అన్ని పార్టీలకు అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు అని చెప్పేసి పూర్తి స్థాయిలో చెప్పకుండా కానీ ఎన్నికలను రకరకాల పద్ధతుల్లో మేనేజ్ చేశారన్నమాట వాస్తవం అనేది సామాన్య ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కొన్ని కొన్ని చోట్ల కొంతమంది అభ్యర్థులకు వచ్చినటువంటి యొక్క యూనో మెజారిటీలు కానివ్వండి, లేకపోతే ఓట్ల పర్సంటేజ్ కానివ్వండి, ఎన్నికల ముందు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి యొక్క ఓవరాల్ వాతావరణం కానివ్వండి చూస్తే మొత్తంగా అసలు అందరం కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. నిజంగా ఆ రిజల్ట్ వచ్చిన అభ్యర్థులే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి, వాళ్ళకి పనిచేసిన అనుచరులు ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొందన్నమాట వాస్తవం. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏంటంటే ఇవన్నీ మాట్లాడితే గెలిచిన తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నారని చెప్పి సాధారణంగా అనే ప్రజలే లేదు లేదు ఈ ఎన్నికల్లో ఏదో ఒక మతలబ్ జరిగిందనే విషయం మాత్రం వాస్తవం. అంటే ఒకటి, కోట్లాది రూపాయలు వెదజల్లడం అనేది ఒక అంశము, కానీ పూర్తిగా ఎన్నికల వ్యవస్థ మాత్రం చాలా చిత్రంగా పనిచేసింది ఈసారి. అన్ని రకాల ప్రభుత్వ వ్యవస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసినాయి అన్నమాట వాస్తవం. ప్రజలు కూడా మాట్లాడుకుంటున్నారు. సరే, దానికి సంబంధించి సాంకేతిక అంశాలు అవుతున్నాయో, వీవీప్యాట్లు చాలా రోజులు 6 నెలల పైగా ఉంచాలి, వాటిని లెక్కించాలని డిమాండ్ వస్తే లెక్కించాలి, ఇవి కూడా బేఖాతరు చేస్తున్నారు. అధికార పార్టీ కంటే ముందే, అధికారంలోకి వచ్చిన వాళ్ళ కంటే ముందే ఎన్నికల సంఘం అధికారులు ఏదీ లేనట్టు కొట్టిపారేయడము, ఏ రకమైనటువంటి ఒక రూల్ బుక్ని కూడా వాళ్ళు వాడే ప్రయత్నం చేయకపోవడం, ఇవాళ నిన్న పంచాయతీ ఎన్నికలు కూడా రాష్ట్రంలో పెద్ద ప్రశ్నంగా ఓపెన్గా రాస్తూ ఉన్నారు అందరం, కొత్త కాదు కానీ ఒక్క దగ్గర కూడా ఒక కేసు పెట్టినట్టు. ఇంత పెద్ద ఎత్తున మద్యం పోతూ ఉంటే, ఇంత పెద్ద ఎత్తున డబ్బు వస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఓన్లీ బ్యాలెట్ పేపర్లు పంపించి నోరు మూసుకొని కూర్చుందనే విషయం మాత్రం నాకు అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందికర పరిణామం ఎన్నికల్లో నెలకొంటా ఉంది. మనం ఇంకా ఈ ఎన్నికలు అంటే ఓ ప్రత్యేక, మన తెలుగు రాష్ట్రాల్లో ఓ ప్రత్యేక బద్దలు చూడాల్సిన పరిస్థితి మాత్రం ఖచ్చితంగా ఉంది. లగడపాటి రాజగోపాల్ గురించి అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదనేది నా ఉద్దేశం. నేను మాట్లాడతాను. ఒకటి, ఇక్కడ ట్యాంపరింగ్ జరిగిందా, మేనేజ్మెంట్ అయిందా, హ్యాకింగ్ అయిందా అనేది అది తేల్చుకోవాల్సింది ఎలక్షన్ కమిషన్. ఆరోపణలు చేసి వదిలేయలే మేము. ఈరోజు దానికి సాక్ష్యం ఏంటంటే ఈవీఎం వీవీప్యాట్, ఈవీఎం డిజిటల్ రూపం అయితే వీవీప్యాట్ అనేది మనకు ప్రింటెడ్ రూపం. ఇప్పుడు నా దగ్గరనే 18 ఈవీఎంలు రిపేర్కి వచ్చినప్పుడు, రిపేర్ అనేది మన కంట్రోల్లో జరగాలి ఆ ఓట్లకు సంబంధించి కంటెస్ట్. ఇప్పుడు మనం పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది, అందరికి సంబంధించింది కాబట్టి ముందే అందరం ఏజెంట్లు కానీ మేము కానీ కూర్చొని లెక్కించి ఎవరికి ఎన్ని వచ్చినాయి అనేది చేస్తాం. ఈ 18 ఈవీఎంలు రిపేర్కి వచ్చినప్పుడు రిపేరు ఒకటి, ఇంతకు ముందేమో ఈసీఎల్కి అవి పంపించేసి వచ్చిన తర్వాత వాటి రిజల్ట్ ఇచ్చేటోళ్ళు. ఈవీఎం రిపేర్కి ఈసీఎల్ వాళ్ళనే ఇక్కడికి రప్పించిండ్రు, మా కౌంటర్ దగ్గరికి రప్పించేసినప్పుడు అవి రిపేర్ చేస్తున్నప్పుడు అందరి సమక్షంలో జరగాలి. అసలు మనకు రూల్ బుక్లో ఏమున్నది, ఏ రౌండ్లో చెడిపోయిన మిషన్ ఆ రౌండ్లో బాగు చేసి పెట్టాలి, ఏ రౌండ్లో పోతే. మీరు అన్నిటిని 18 పక్కన పెట్టేసి అవి ఎప్పుడో చేసి మళ్ళీ వాటి రిజల్ట్ ఒకటేసారి కమ్మన ఏంది, వాటికి వివిధ రకాల కారణాల వల్ల అవి చెడిపోయినాయి. ఒకటేమో క్లోజ్ బటన్ నొక్కకుండా ఉండడం వల్ల బ్యాటరీ వీక్ అయ్యి అది పనిచేయలేదు వాటి 11. ఒక 4 అసలు డీటెయిల్స్ లేకుండా ఉండడం, దాంట్లో ఎక్కువ ఓట్లు పడి ఉండడం వల్ల అది పక్కకు పడడం. 4, 3 మాక్ పోలింగ్, ఇవన్నీ 11,483 ఓట్లకు సంబంధించి. ఇట్లా పద్మావతి గారి దగ్గర, మల్లెడ్డి రంగారెడ్డి గారి దగ్గర, తర్వాత మన ఎవరు లక్ష్మణ్ కుమార్ ధర్మపురి దగ్గర జరిగినాయి. వీటిని మేమేమంటున్నామంటే డిజిటల్ రూపం మీరు ఇచ్చేసింది కదా రిజల్ట్, ప్రింట్ రూపం ఏమని చెప్పి మేము కౌంటింగ్ టైములనే చెప్పినాం. కౌంటింగ్ అప్పుడే ఈ 18 నాకు, ఎందుకంటే ఒకటి లెక్క పెడితే 200 తేడా వచ్చింది. ఎందుకు అనంటే అది వాళ్ళు మాక్ పోలింగ్లో ఎక్కువ వచ్చింది అంటే, మాక్ పోలింగ్ కూడా 50 వరకే వస్తారు, అంతకంటే వచ్చడానికి లేదు. మరి 200 ఎట్లా ఎక్సెస్ వస్తాయి?
కాబట్టి 18 మాకు నేను అసలు రీపోలింగ్ అడిగిన అట్లా ఏది ఆర్డర్ ఇచ్చే వాళ్ళు ఇవ్వకముందే చెప్తారా మాక్ పోలింగ్ది అట్లనే ఉండిపోయింది మేము జీరో చేయలేదని చెప్పి అట్లనే అఫీషియల్గా కొంతమంది చేయలేదు పీఓలు అసలు వాళ్ళు చెప్తారు అట్లా చెప్పిండ్రు కదా చెప్పి ఐడెంటిఫై చేసి మూడు రకాల ఈవీఎంలు చెడిపోవడానికి కారణాలు చెప్పి మా అందరితో కూడా సంతకాలు తీసుకున్నారు దానికి. అయితే వీటి లెక్కింపుకు సంబంధించి నేను అడిగింది అక్కడ ఓవరాల్గా అడిగిన ఈ వీటిని నాకు రీపోలింగ్ ఇవ్వండి అని 18 గ్రామాలకు సంబంధించింది కదా అది రీపోలింగ్ అనేది కాదు టెక్నికల్ ఫ్లాస్ ఉన్నాయి కాబట్టి మీకు పీఓ డైరీ చూపించేసి మేము రిపేర్ ఎందుకు చేసినామనేది చెప్తామంటే అరే రిపేర్ ఎట్లా చేసేటోడు ఏమైనా చేయొచ్చు కదా నాకు అనుకూలమైనా చేయొచ్చు ఇంకొకరికైనా అనుకూలంగా చేయొచ్చు కాబట్టి వీవీప్యాట్ కౌంటర్నే ఏమన్నాను వీవీ కౌంట్ ఇస్తా అని చెప్పేసి దాన్ని జనరల్ కౌంటింగ్లో పెట్టేసింది కథం ఎవరు చెప్పకముందే దాన్ని డిక్లేర్ చేసి విన్ డిక్లేర్ చేసేసింది. దీన్ని నేను హైకోర్టులో ఛాలెంజ్ చేసాను నాకున్న రైట్ కదా నీ డ్యూటీ ఏంది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరపడం పారదర్శకంగా ఉండాలి వెరిఫైయింగ్ ఉండాలి ట్రాన్స్పరెన్సీ ఉండాలి నువ్వు అన్నది నేను వీవీప్యాట్ అని నిన్నడిగితే ఇవ్వవైతివి నేను మళ్ళీ రజత్ కుమార్కి అప్లై చేసినా ఇవ్వవైతివి మళ్ళీ ఇప్పుడు నేను కోర్టుని అడిగినా సరే నాకు 5 సంవత్సరాల వరకు ఉంటుంది ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు కదా మీరు రిట్ పిటిషన్ ఎందుకు వేసిండ్రు అని చెప్పి అడిగే పరిస్థితి వచ్చింది. నిన్న జడ్జి గారు కొంత అడ్వాన్స్ అయి అసలు నీ దగ్గర ఎక్స్పర్ట్ రిపోర్ట్ ఉంటే నాకు లేకపోతే మీ ఎలక్షన్ కమిషన్లో అవి ఎంత థర్మల్ పేపర్తో చేసినాయి మరి అసలు సాక్ష్యం ఆ పేపర్ అక్కడ పెట్టినా అది దాని మీద ప్రింట్ ఉండదు సాక్షి చచ్చినాక కేసు చేసేంలా అని చెప్పి అడిగితే దాన్ని నాకు ప్రూవ్ ఇవ్వమని చెప్పింది. వాటికి సంబంధించి డెఫినెట్ గా ఎందుకంటే మనం ఆ పేపర్ ను ఎక్కడైనా దాచి ఉంచినా ఆటోమేటిక్ గా దాని మీద ముద్ర మాత్రం మాయమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ అనుమానం తర్వాత ఇంకెక్కువైంది మన విష్ణువర్ధన్ రెడ్డి దాంట్లో అసలు వీవీప్యాట్ కౌంట్ స్లిప్సే లేవు. అదే ఓకే సుధాకర్ బలరాం గారు ఎలక్షన్ కమిషన్ నిర్వహణ మీద వీళ్ళందరికీ అభ్యంతరాలు ఎందుకంటే సహజంగా ఎందుకంటే పోటీ చేసినటువంటి ఒక క్యాండిడేట్ ఎవరైతుంటారో మార్జిన్తో ఓడిపోయినటువంటి వాళ్ళు అరే ఈ విధంగా జరుగుటం వల్లనే నేను ఓడిపోయిన కావచ్చు అనేటువంటి ఒక భావనతోటి అందుకొరకే ఎలక్షన్ కమిషన్ ఎవరైతే బాధ్యత నిర్వహిస్తారో అక్కడనే అడుగుతా అంటారు వాళ్ళు కూడా అడిగినారు ఆ విధంగా పిటిషన్ వేసినారు దాని మీద ఆబ్జెక్షన్ లేదనేటువంటి ఒక మాట కూడా చెప్పారు దాని మీద ఆబ్జెక్షన్స్ అన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత దాని మీద ఓవర్ రూల్ చేసి వాళ్ళు డిక్లేర్ చేశారు తర్వాత మనకు నెక్స్ట్ ఫేజ్ ఏమిటి మళ్ళీ కోర్టుకు వెళ్ళడం ఎందుకంటే చట్టంలో ఉండేటువంటి రీతిగా వీవీప్యాడ్లను ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలనేది చట్టంలో పొందుపరచబడ్డాయి కాబట్టి ఎంతవరకు దాకా దాన్ని మనం అప్పీల్ చేసుకోవడానికి వీలు ఉంటుంది ఆ అప్పీల్ ప్రకారంగానే ఇప్పుడు అప్పీల్ చేశారు హైకోర్టులో వాటిని అన్నిటి కూడా ప్రొడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఎలక్షన్ కమిషన్ తప్పించుకోవడానికి వీల్లేదు కదా కాబట్టి ఆ రకంగా ఎలక్షన్ కమిషన్ బాధ్యత నిర్వహించవలసినటువంటి అవసరం ఉంటుంది ఎవరిదైనా మంచిదే అది అందులో మాకు కూడా కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ పార్టీకైనా ఉన్నది కాబట్టి ఆ పార్టీల వాళ్ళందరూ కూడా వారి అభ్యంతరాలన్నిటి కూడా చెప్పుకోవటానికి ఒక ఫేజ్డ్ మేనర్గా ఉన్నది ఆ ఫేజ్డ్ మేనర్లో జరుగుతుంది కాబట్టి దరుగుట్లో ఎవరం కూడా దాంట్లో వద్దు అనటానికి ఎవరికి ఎందుకు ఉంటుంది కాబట్టి దాంట్లో మాకైతే ఎటువంటి అభిప్రాయం లేదు తప్పకుండా ఎలక్షన్ కమిషన్ బాధ్యత నిర్వహించవలసింది. ఓకే దయాకర్ గారు ఇప్పుడు దీంట్లో వీరయ్య గారు చెప్పాలని నేను చెప్పాను మీరు ఏదో చెప్తున్నారు అయితే ఇప్పుడు దాంట్లో ఏంటంటే ఈ ఎప్పుడు వీవీప్యాట్ కౌంట్ అడిగినా 1% తేడా వస్తే ఎప్పుడు అడిగినా అంతకు కూడా ఇవ్వాలని చట్టంలో ఉంది కానీ నా దగ్గర తృతీయంగా అధికార పార్టీ కూడా జరగాల్సింది ఏం విచారణ అని పని ఉంటుంది అందుకని ఇప్పుడు మేము అడిగేటప్పుడు వాళ్ళు కూడా ప్రెషర్ చేయాలి కదా ఒక ప్రభుత్వ తరపున వాళ్ళకి లేదా అది ఎందుకంటే సుధాకర్ గారు కూడా అదే మాట చెప్పారు కానీ విచారణ జరగాల్సింది అని అంటున్నారు జరగట్లేదు దానికి వాళ్ళ దగ్గర ఏం లేదు కదా ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్ విషయంలో అనేక అనుమానాలు ఉన్నాయి కానీ ట్యాంపరింగ్ జరిగేందుకు అవకాశం ఉన్నది అని మాత్రం ఎవరు కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఇప్పటి వరకు రుజువు చేయలేదు. అయితే అసలు ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదా అని అంటే ఇలా కాకపోతే రేపు ట్యాంపరింగ్ చేసే టెక్నిక్ కూడా కనుక్కోవచ్చు కానీ ఇప్పటి వరకు అయితే ట్యాంపరింగ్కు అవకాశం ఉన్నట్టుగా రుజువు కాలేదు. దాన్ని పక్కన పెడితే ట్యాంపరింగ్తో నిమిత్తం లేకుండానే ఎన్నికల కమిషను అధికార పార్టీకి సహకరించింది అనడానికి అనేక అనుమానాలకు అవకాశం ఇచ్చింది. మొట్టమొదటిది 20 లక్షల ఓట్లు గల్లంతైతే సింపుల్గా పొరపాటైంది అని చెప్పి తప్పించుకున్నారు.
ఇది అనేక నియోజకవర్గాల్లో ఫలితాలను తారుమారు చేయగలిగే అవకాశం ఉన్నంత సంఖ్య అది. చరిత్రలో అన్ని ఓట్లు ఎప్పుడూ తారు గల్లంతు కాలేదు. అంత సులభంగా ఇంత సులభంగా మాది పొరపాటు అయిందని చెప్పేసి చెప్పేస్తే ఓడిచిపోయే విషయం కాదు కదా అది. అలా ఆ నియోజకవర్గాల్లో రీపోలింగ్ ఎందుకు చేయలేదు? చేయాలి కదా. ఒక నిమిషం ఇక రెండు ఒక్క నిమిషం మీరు అందు కూడా మీరు మాట్లాడేటప్పుడు నేనే మాట్లాడలేదు కదా. రెండోది వీవీప్యాట్లు ఉన్నదే అనుమానం వచ్చినప్పుడు కౌంట్ చేయడానికి వాటిని ఎందుకు కౌంట్ చేయలేదు? అసలు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి పోలైనటువంటి సంఖ్య కంటే కౌంట్ అయినటువంటి సంఖ్య ఎక్కువ ఉన్నది అన్నప్పుడు మినిమం చేయాల్సిన పని ఏంటి? ఆ బూత్లో రీపోలింగ్ పెట్టాలి. గతంలో అనేక ఎన్నికల్లో చూసాం మనం, ఒక బూత్లో లోపం జరిగితే ఆ బూత్లో రీపోలింగ్ పెట్టేస్తారు నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా. మరి ఈసారి రీపోలింగ్కి ఎందుకు అంగీకరించలేదు? ఆ బూత్లో రీపోలింగ్ చేయాలి కదా. ఒక మిషన్ పనిచేయలేదు, ఆ బూత్లో రీపోలింగ్ చేయాలి కదా. ఎందుకు రీపోలింగ్ చేయలేదు? రీపోలింగ్కి ఆర్డర్ చేయడానికి ఎన్నికల కమిషన్కి వచ్చినటువంటి అభ్యంతరం ఏమిటి? ఒకటి, రెండు సార్లు అధికార పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ను కలిసి రావటం ఇది కొత్త పరిణామం, గతంలో ఎప్పుడు మనం చూడలేదు. ఇప్పుడు ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషను అధికార పార్టీకి సహాయం చేసింది అనేటువంటి అనుమానాలకు అవకాశం ఇచ్చింది. ఇందుకు బాధ్యత వహించాల్సింది ఎన్నికల కమిషను అధికార పార్టీ. ఇప్పటికైనా తమ మీద వచ్చినటువంటి ఈ అనుమానాలను నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఎన్నికల కమిషన్ది, అధికార పార్టీది. రైట్. శ్రీధర్ గారు మీరు ఫైనల్గా ఏదైనా చెప్తారా ఈ సబ్జెక్టు మీద? ఇప్పటికైనా ఇప్పుడు ఈ తొలగించిన ఓట్లకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పుడు ఎన్నికల మన ఓటర్ నమోదు జరుగుతూ ఉంది హైదరాబాద్ అన్ని నియోజకవర్గాల్లో కూడా. అయినా కూడా ఏదో తూతు మంత్రంగా ఒకరోజు బిఎల్ఓలను ఇక్కడిని పెడతాం అక్కడ పెడతాం మీరు చేసుకోండి అని చెప్పి చెప్పడమే తప్పితే వాటిని పూర్తి స్థాయిలో సరిచేసే ప్రయత్నం మాత్రం చేయట్లేదు. హైదరాబాద్లో కొన్ని కొన్ని వర్గాల యొక్క గుత్తాధిపత్యం కొన్ని దగ్గర ఉన్న దగ్గర అయితే అసలు ఎన్నికల సంఘం నిజంగా ఉందా అని మనకు అనిపిస్తుంది. కాబట్టి తొలగించిన ఓట్ల విషయంలో తర్వాత భవిష్యత్తులో జరిగే ఎన్నికల విషయంలోనైనా కొద్దిగా నిక్కచ్చుకుంటే బాగుంటుంది. ట్యాంపరింగ్, హ్యాకింగ్, మిస్మేనేజ్మెంట్ ఇది త్రీ ఉంటాయి. ట్యాంపరింగ్ అవుతుందా లేదా అంటే నాకు ఇస్తే చూపిస్తే ఎట్లా ట్యాంపర్ అవుతుందని అది ఎలక్షన్ కమిషన్ మదర్ బోర్డు నాది ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అని పక్కన పెడుతున్నది. కానీ ప్రజల ఓటుకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఏంద్రా బయట? పారదర్శకంగా ఉండాలి. నేను వేసిన ఓటు నాకు సంబంధించిన అభ్యర్థికి పడ్డదా లేదా అని వెరిఫై చేసుకునే హక్కు నాకు చట్టంలో ఉంది. ట్యాంపరింగ్ అనేది డిఫరెంట్ ఇష్యూ, అది హ్యాకింగ్ అనేది సయ్యద్ సుజూ ముచ్చట నేను మాట్లాడట్లే. ఇక్కడ జరుగుతున్నది మిస్మేనేజ్మెంట్ కూడా. ఎలక్షన్ కంటే ముందు రోజు 6వ తారీఖు నాడు సాయంత్రం 6 ఈవీఎంలు నా దగ్గర మార్చిండ్రు. ఆ సమాచారం నాకు ఉండాలి కదా కంటెస్టెడ్ గా. 6 ఈవీఎంలు అంటే 4,500 ఓట్లు అంటే దాంట్లో ఏం జరిగినా ఓకేనా? తర్వాత ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ రూమ్ కు పోవాలి ఈవీఎంలు ఎక్కడి నుంచి ఎలక్షన్ నుంచి స్ట్రాంగ్ రూమ్ కు లేదు. ఒక ప్రైవేట్ ప్లేస్ లాగితే తెల్లారి 12 గంటలకు నేను రిసీవ్ చేసుకున్నట్టుగా కూడా సాక్ష్యం వాళ్ళ దగ్గరనే ఉంది. ఒకటి బలరాం గారు మా వీరయ్య గారు అంటారు, ఎందుకొరకంటే ఓట్ల గల్లంత అనేటువంటిది ఎలక్షన్ ప్రక్రియ కన్నా ముందే వారు శశిధర్ రెడ్డి గారు కోర్టులో వేసిండ్రు, హైకోర్టులో వేసిండు, సుప్రీంకోర్టులో వేసిండు, హైకోర్టులో వేసిండు. దీంట్లో ఎన్నికలను వాయిదా వేసేటువంటిది ఎట్లుంటుంది? కాబట్టి దానికి అనుగుణంగానే రెక్టిఫై చేసినామని ఎలక్షన్ కమిషన్ చేసింది. చేసినాక కూడా దానికి అనుగుణంగా లేదు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. అది వేరు కానీ ఈవిడ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వారు ఒక వీరయ్య గారు అటువంటి వాళ్ళే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందా? ఎలక్షన్ కమిషన్ ఈజ్ అన్ ఇండిపెండెంట్ బాడీ. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా దాంట్లో ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వం అని ఎందుకు అంటున్నాను అంటే అధికార పార్టీ నాయకులు అనూహ్యంగా ఎన్నికల కమిషనర్ని 1-2 సార్లు కలిశారు. ఇది అనుమానాలకు అవకాశం ఇచ్చింది. ఒక నిమిషం, ఇది అనుమానాలకు అవకాశం కలిసి అందరూ కలిశారనేది వాస్తవం కాదు. వాస్తవం అయితే చెప్పండి, అందరూ కలిశారనేది వాస్తవం కాదు. జడ్జీలను కలవటం, ఎలక్షన్ కమిషన్ అధికార పార్టీ నాయకులు జడ్జీలను కలవడం, ఎలక్షన్ కమిషన్ కలవడం ఇది కొత్త పరిణామము. గతంలో ఆనవాయితీగా లేదు, ఇతర పార్టీల నాయకులు కూడా అట్లా కలవలేదు. ఇది అనుమానాలకు అవకాశం ఇచ్చింది. రెండోది
ఇరవై లక్షల ఓట్లు గల్లంతో మాట్లాడండి, ఇరవై లక్షల ఓట్ల గల్లంతో అనేది చాలా పెద్ద విషయం. ఓటు హక్కు వినియోగించుకోవడం అనేది పౌరుల హక్కు. వాళ్ళ నెల రోజుల పాటు ఆఫీసర్స్ నియామకం చేసిండ్రు ఎన్నికల కమిషన్. సుధాకర్ గారు ఒక నిమిషం, ఇప్పుడు 1200 ఓట్లు గల్లంత అనేది ఎప్పుడైనా జరుగుతాయి, వాటిని పట్టించుకోలేదు మనం. 20 లక్షల ఓట్లు అని అంటే సాధారణ ఓటర్లు ఎలక్షన్ కంటే ముందే లిస్టు తీసి తన ఓటు ఉందా లేదా చూసుకుంటారండి, చూసుకోరు, సాధ్యం కాదు ఇది. మిడిల్ క్లాస్ వాళ్ళే చూసుకోరు, ఎటుపోతుంది లే అని చెప్పేసి చేస్తాను. నేను ఇంకోటి చెప్తా, ఒక ఉదాహరణ చెప్తాను నేను. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డీజీ నరసింహారావు గారు ఎన్నికల కంటే ముందే ఎలక్షన్ కమిషనర్ దగ్గర ఇగో ఇలాంటి కంప్లైంట్లు ఉన్నాయని కొన్ని ఉదాహరణలు చెప్తే, అవన్నీ మేము పరిష్కరిస్తామండి, అన్ని ఏర్పాట్లు చేశాం, మీ పేరు నెంబర్ చెప్పండి అని అన్నాడు ఆయన. ఈయన చెప్పాడు, వెంటనే కంప్యూటర్లో కొట్టి ఇగో పలానా బూత్లో మీ ఓటు ఉంది అని చెప్పాడు. అరే పర్వాలేదు అనుకున్నారు, ఆ ఐడి కార్డు పట్టుకొని ఆ బూత్కు పోయాడు, మీ ఓటు లేదు అని అంటే వెనక్కి వచ్చాడు, ఆయన ఓటు వేయలేదు. చూడండి దీని మీద విచారణ జరిగిన పరిణామం, దీని మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఇంతవరకు మాట్లాడే లైవ్ ఎగ్జాంపుల్ ఏమంటాం మనం, రైట్ ఏమంటాం. అందుకని సాధారణ ఓటర్ల పరిస్థితి ఒక జాతీయ పార్టీ రాష్ట్ర నాయకుడు చాలా దగ్గర కూడా మీ దగ్గర కార్డ్స్ ఉన్నాయి, ఆన్లైన్లు కనబడ్డాయి, పోతే ఓట్లే. ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష పార్టీలకు బలం ఉన్న చోట చాలా చోట్ల ఓట్లు తొలగించారు. అది మరి మిలాకతే తొలగించినా మిలాకత్ కా, ఇప్పుడు సుధాకర్న బాగా యాక్టివ్గా రెస్పాండ్ అయితే అర్థం అదే డౌట్ అవుతుంది. కేటీఆర్ గారు కూడా చెప్పారు కదా, మాకు ఓట్లు మిస్ అవడం వల్ల చాలా నష్టం జరిగింది, ఇప్పటి నుంచి మేము నమోదు చేయిస్తామని చెప్పి చెప్పారు. నువ్వే చేసినవా నేను అంటానా, కోర్టు ఎంత తేలుస్తుంది సమాజం ఎంత గమనిస్తుంది అనేది సెకండరీ. బట్ నేనేమంటున్నా అంటే 22 లక్షల ఓట్లు పోతే సారీ చెప్తే ఊరుకునే పరిస్థితి ఉంటే ఇక ఈ ప్రభుత్వం ఉన్నట్టా లేనట్ట, అసలు ప్రభుత్వానికి బాధ్యత లేదా సారీ చెప్పి చెప్పిండు, అడుగు ఏం చెప్పిండో చూడు, దేనికి చెప్పిండు, 22 లక్షల మీద అప్పీల్ చేసిండు శశిధర్ రెడ్డి, హైకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టుకు పోయిండు, సుప్రీంకోర్టు నుంచి వచ్చింది ఆయన సారీ చెప్పింది, దేనికో నాకు కావాలి. దానికి ఉన్నటువంటిది ఇప్పుడు నర్సి ఇప్పుడు వీరయ్య గారు అన్నది ఏదైతే ఉన్నదో, కొన్ని ఓట్లు మీ దగ్గరకు వచ్చి అప్పీల్ చేస్తే కూడా మీరు నాకు దానికి లేదని అది అటువంటిది. ఎలక్షన్ కమిషనర్ సారీ చెప్పింది ఏ అంశానికి, 22 లక్షల ఓట్లు అంటే నీకు ఇప్పుడు మొత్తంగా ఉన్నదే 1.80 లక్షల మంది ఇవాళ ఉన్నారు, దాంట్లో 20 లక్షల మంది లేరు అంటే మీకు మీకు అసలు ప్రభుత్వానికి పట్టే లేదు. ప్రతిపక్షాలను మేము పట్టించుకోవాలన్నమాట, ప్రతిపక్షాలను పట్టించుకుంటే ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలి, అది ఏ పార్టీ అయినా గానీ ఆ పార్టీ ఆబ్జెక్షన్ ఇచ్చినప్పుడు విచారణ జరపాలి, విచారణ జరపాలి, ఆ విచారణకు అనుగుణంగా చర్య తీసుకోవాలి. లోపాలు జరిగిన ప్రతి ఈవీఎంలోను, లోపాలు జరిగిన ప్రతి నియోజకవర్గంలోను గెలిచింది అధికార పార్టీ, ఓడిపోయింది ప్రతిపక్ష పార్టీ. ఈ అన్ని సందర్భాల్లోనూ ఎన్నికల కమిషను కనీసం ఖాతరు చేయలేదు అభ్యంతరాలను. అంటే ఎన్నికల కమిషన్ అధికార పార్టీకి సహకరించినట్టా, సహకరించినట్టా. డిబేట్లో పార్టిసిపేట్ చేసిన పాతూరు సుధాకర్ రెడ్డి గారు, వీరయ్య గారు, అద్దకి దయాకర్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అందరికీ ధన్యవాదాలు. ఏది ఏమైనా ఈవీఎంలకు సంబంధించిన అనుమానాలు అయితే కొనసాగుతున్న పరిస్థితి, అనూహ్యంగా అధికార పార్టీ నుంచి పార్టిసిపేట్ చేసిన సుధాకర్ రెడ్డి గారు కూడా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ ఆయన కూడా కామెంట్ చేసిన పరిస్థితి.
Thank you.